వద్దు, వర్షం నన్ను చంపొద్దు, నన్ను ఇదే వర్షం వద్దు, వర్షం పరశురాం 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 ఎవడి పరశురాం? న్యాయాన్యాయాలు తీర్పు చెప్పే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? తనకు నేరస్తు అనిపించే వాళ్ళని శిక్షించే హక్కు ఇతనికి ఎక్కడిది? తనకు నచ్చిన వాళ్ళని దెబ్బతీసి తను మెచ్చిన వాళ్ళని చేరదీసే అధికారం ఇతనికి ఎవరిచ్చారు? ఐశ్వర్యవంతుల బిడ్డల్ని అదరగొట్టి అధికారులను అడ్డు తప్పించి తప్పించుకు తిరిగే ఇతన్ని పట్టి శిక్షించే అవకాశమే లేదా సార్? ఈ పరశురాం చాలా తెలివైన వాడు, తలుచుకుని పని చేస్తాడు, చేసిన పనికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేస్తాడు. మన డిపార్ట్మెంట్ ఎంత తెలివిగా వాళ్ళ పనినా తప్పించుకు తిరుగుతున్నాడు సార్. తప్పించుకుంటున్నాడని ఊరుకుంటే అది మన డిపార్ట్మెంట్ తప్పవుతుంది. అతన్ని ఏ విధంగానైనా చట్టం పట్టుకు తీరాలి. పరశురామును ఒకసారి పిలిపించండి. ఓకే సార్. మిస్టర్ పరశురాం, నేను అడిగే ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ రంగారావు సార్, మీరు మా లాయర్. చట్టం గురించి మీకు తెలుసు, న్యాయం గురించి ఆయనకు తెలుసు, కనుక మీ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగింది నేను కాదు ఆయన. ఐసీ, ఇంతకీ మీకు తెలుసున్నదేమిటో? ఒకే మాటతో ఒకే బాటలో నీటుగా సూటిగా నడిచిపోవడమే నాకు తెలుసు. నేను వెళ్ళిరావచ్చుగా. యు కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్ శేఖర్ సార్, నువ్వన్నట్టు ఈ పరశురాం ఓ పట్టాన మనకి చిక్కే మనిషి కాడు. ఇతని కేసు హ్యాండిల్ చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు సార్? వైజాగ్ పోలీసు ఏఎస్పి మిస్టర్ విజయ్. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. ఐ విల్ స్మాష్ దోస్ బాస్టర్డ్స్. ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరపతిని పరువుని పెంచే నీలాంటి పోలీస్ ఆఫీసర్ను చూసి గర్వపడుతున్నాను. నీ సాహసాన్ని గుర్తుగా మన డిపార్ట్మెంట్ తరపున నీకీ బంగారు పతకాన్ని కానుకగా అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బంగారు పతకం నా బాధ్యతను మరింత పెంచింది. బాధ్యత ఎంత పెరిగినా దాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావనే నమ్మకం నాకుంది మిస్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. బట్ వన్ థింగ్, ఇక నుంచి నీ విజయాలు వినటమే తప్ప చూసి ఆనందించే అవకాశం నాకు లేదు. అదేమిటి సార్? విజయ్, నిన్ను ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ పంపమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన ఆర్డర్స్ వచ్చాయి. హైదరాబాద్ ట్రాన్స్ఫరా? అవును. ఎవరూ సాల్వ్ చేయలేని ఒక ముఖ్యమైన కేసు విషయంలో నిన్ను అక్కడికి పంపించమని అక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. మిస్టర్ విజయ్, పేరుకు తగ్గట్టుగానే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తావని ఆశిస్తూ సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి, అక్కడే ఒక క్షణం ఆగండి శ్రీవారు. శ్రీమతి గారి ఆజ్ఞ పాటించక తప్పదుగా. ఇంతకీ ఏమిటో కథ? అబ్బా సరిగ్గా నిలబడండి. సరే గాని ఏమిటి కథ? ఏముంది?
ఊరు వాడా మెచ్చుకున్నంత సాహసాలు చేసి ఎవరికి రాని మెడల్ సంపాదించారుగా, ఎవరి దృష్టి అయినా పడొచ్చు. కరెక్ట్ కరెక్ట్, ఎవరి దృష్టి అయినా నా మీద పడి నాకు దృష్టి తగ్గొచ్చు. కానీ ఇలా హారతి పళ్ళు చుట్టూ తిప్పి దిష్టి తీయడం కంటే ఒక పవర్ఫుల్ పద్ధతిని ఈ మధ్యనే ఒక సన్యాసి కొత్తగా కనిపెట్టాడు. పవర్ఫుల్ పద్ధత? అవును, ఆ పద్ధతి అనుసరించి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, వేకువ జామున ఎప్పుడైనా సరే తీయచ్చు. అలా గనక దిష్టి తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తగలదు. ఏమిటండి అంత గొప్ప పద్ధతి, దానికి ఏం చేయాలంటారు? చెప్తాగా పద, ఇలా కూర్చున్నావుగా, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నావుగా, ఇప్పుడు ఏం జరిగినా సరే, ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదు. ఏమిటండి ఈ తలుపులు తెరిచే ఉన్నాయి, ఎవరిని చూస్తే? చూస్తే సంబరపడతారు, ఇంటికెళ్ళి రిహార్సల్ చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళని బట్టి టేకులు కూడా చేసుకుంటారు. సరేగాని నేను వెళ్ళి బయట తలిపేసి వస్తాను. ఏమిటండి అడవుడి? నీకు అద్భుతమైన విషయం చెప్పాలని వచ్చాను, అసలు విషయం మర్చిపోయాను. నీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది. ఈ విషయం నేను చెప్పకుండా నీకెలా తెలిసిందబ్బా? గోల్డ్ మెడల్ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్ పెళ్ళాన్ని హా మాత్రం పరిశోధన చేయలేనా? నా కోసం నువ్వు ఆఫీసుకు ఫోన్ చేసింటావు, అక్కడ ఏ ఇన్స్పెక్టర్ నీకు ఈ వార్త చెప్పుంటాడు. గొప్ప కనిపెట్టారండి, ముందు ఈ విషయం మీ చెల్లితో చెప్పండి. నాకు తెలియకూడతాను చెల్లమ్మ, రాత్రి పగలు ఈ టేప్ రికార్డర్కి రెస్ట్ అనేది ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టుకు వింటావు కదా, నీకు విసుగు అనిపిస్తూ? మ్యూజిక్ వింటావా? నేను కాలక్షేపానికి మ్యూజిక్ వింటూ కూర్చోలేదన్నయా. మరేం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 1 2 3 ఫ్యాంటాస్టిక్. ఈ ఎక్సర్సైజ్ కంటే మంచి ఎక్సర్సైజ్ ఇంకోటి చెప్పనా? ఒళ్ళు వంచి ఇంట్లో సామానంతా ప్యాక్ చేయడం. సామాన్లన్నీ ప్యాక్ చేయడమా? ఎందుకని? నాకు ట్రాన్స్ఫర్ అయింది కనుక మన కిండి జెండా ఎత్తేస్తున్నాం. ఎక్కడికో విన్నావంటే ఎగిరి గంతేస్తా. అబ్బా నన్ను ఊరించి చెప్పు అన్నయ్యా. చెప్పు ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్ వండర్ఫుల్. నిజంగా మా అన్నయ్య సూపర్ అన్నట్టన్నయ్యా. ఇందాక ఉదయం చెప్పింది మీ సాహసానికి మెచ్చి మీ డిపార్ట్మెంట్ మళ్ళీ నీకు గోల్డ్ మెడల్ ఇచ్చిందటగా. కంగ్రాచులేషన్. ఇప్పుడున్న గోల్డ్ మెడల్స్ కాకుండా ఇంకా వందలు వేలు మెడల్స్ రావాలి. అవి తల నుంచి కాళ్ళ వరకు తగిలించుకోగా ఇంకా చోట్లేక మరికొన్ని మిగిలిపోవాలి. అవి నీ చెల్లెమ్మ తగిలించుకోవాలి. అది సరే, నిజంగానే ఈ బంగారు పథకాలన్నీ నీ సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఇచ్చినవేనా అన్నయ్యా? కాదమ్మా. అసలు ఏమిటో చెప్పనా? ఇవన్నీ నేను బజార్ నుంచి కొనుక్కొచ్చాను. పంకజ, తీయటి నిద్రలో కనిపించే అందమైన స్వప్నం లాంటి అందగత్తె నాకు నచ్చింది, నా మనసు మెచ్చింది. పరశురాం బాబు, తమరికి మాయ ఉందో మంత్రం ఉందో తెలియదు కాని ఎవరు చెప్పకుండానే దాని పేరు స్వప్న అని చెప్పేశారు మీరు. కరిగిపోని స్వప్నాన్ని కలకాలం నా కళ్ళల్లో నిలుపుకోవాలనుకుంటున్నా. అందుకు 50,000 ఇస్తాను. ఏమంటావు? నేను 60,000 ఇస్తాను. పోని 70,000, 80,000, 80,000, 80,000. 100,000 ఇస్తారు. 100,000? గురు ఓ సలహా, వాడి ఊరికే పెద్ద పేరు మూసిన గోండా, వాడితో పోటీ పడితే కోటింగ్ ఇచ్చేయగలడు. ఏం పంకజం, 100,000 బేరం కుదిరినట్టేగా? బాబు గారు, తమరు బేరం ఆడినా సరసం ఆడినా కాదనే గుండె ఎవరుకుంది? మీరు సరే అంటే చాలు, సాయంత్రానికల్లా మా స్వప్నని మీ బంగ్లాకు పంపించేస్తాను. పంకజం, అందమైన కళ ఆనందమైన సమయంలో వస్తేనే అందం చందం. 4 రోజుల్లో రాబోయే నా పుట్టినరోజు నాటికి స్వప్న నా కానుకగా అందాలి.